భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా మెంబర్షిప్ డ్రైవ్ చేస్తున్న సందర్భంలో ఈరోజు ఈ డివిజన్ రావడం జరిగింది. ఒక్కొక్క నాయకుడు పోలింగ్ బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా ఈ మెంబర్షిప్ డ్రైవ్ లో చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి సాగుతున్నటువంటి ఈ మెంబర్షిప్ డ్రైవ్ చాలా బ్రహ్మాండంగా సాగుతున్నది. ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. మీరే చూసిన ప్రజలే స్వచ్ఛందంగా మమ్మల్ని పిలిపించుకుని మెంబర్షిప్ చేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. దానికి తగ్గట్టుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా చాలా యాక్టివ్ గా ఈ మెంబర్షిప్ డ్రైవ్ లో పాల్గొంటున్నారు. పెద్ద ఎత్తున మెంబర్షిప్ జరుగుతూ ఉన్నది. ఇలా ఇతర పార్టీలకు భారతీయ జనతా పార్టీ కూడా తీరాన్ని గుర్తించి ఈ తీరంగ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అని చెప్పి ప్రజల పట్ల విశ్వాసం నమ్మకం ఏర్పడ్డది కాబట్టి ఇలా వాళ్లే స్వచ్ఛందంగా వచ్చి మెంబర్షిప్ చేసుకుంటున్న విషయాన్ని ఇలా మనం చూస్తాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. అంటే మళ్లీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలనం సృష్టించే విధంగా ఇలా 70 లక్షల ఓట్లు మాకు వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికల్లో. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరిని మెంబర్షిప్ చేయాలని చెప్పి ఒక టార్గెట్ చేసుకుని మేము ఇవాళ మెంబర్షిప్ చేస్తున్నాం. కార్యకర్తలందరూ కూడా నాయకులందరూ కూడా పూర్తి సమయాన్ని కేటాయించి ఈ మెంబర్షిప్ డ్రైవ్ ను విజయవంతం చేయాల్సిందిగా అందరికీ అప్పీల్ చేస్తున్నాను. చాలా మంది కార్యకర్తలు నాయకులందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. అందరూ కూడా ధన్యవాదాలు. దాంతోపాటు రాజకీయాలకు సంబంధించి ఈ నెల 17వ తారీఖు నాడు తెలంగాణ విమోచన దినోత్సవం. ఇక సీఎం కేసీఆర్ఏ బీఆర్ఎస్ పాలన ఎట్లుందో కాంగ్రెస్ పాలన ఎట్లున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు విమోచన దినోత్సవం అన్నారు. అప్పుడు కేసీఆర్ కూడా విమోచన దినోత్సవం అన్నాడు. కేసీఆర్ వచ్చినాక ఏం చేసిండు? విమోచన దినోత్సవం అన్ని పోయినాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఏమంటున్నారు? ప్రజాపాలన దినోత్సవం అన్నమాట. అంటే ఇన్ని రోజులు ప్రజాపాలన కాకుండా ఏం పాలన చేసిండు? మరి ఇన్ని రోజులు మీరు చేసిన పాలనేది? ప్రజాపాలన దినోత్సవం పెట్టడానికి కారణమేంది? ఇన్ని రోజులు మీరు పాలించేది ప్రజాపాలన కాదా? ప్రజాపాలన కాదనే ప్రజలు ఆలోచిస్తున్నారు. అందుకే ప్రజల ఆలోచన దృష్టిలో ఉంచుకునే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న విషయాన్ని గుర్తించే ఇప్పటి నుంచి ప్రజాపాలన దినోత్సవంగా మీరు ప్రకటించుకున్నారు. వాస్తవం ఇవాళ రైతులకు రుణమాఫీ ఇస్తా అని చెప్పి, రైతు భరోసా ఇస్తా అని చెప్పి, బోనస్ ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా రుణమాఫీ సరిగా వేయకుండా రైతులను నడ్డి విరిచే విధంగా రైతులు నట్టెట్లా ముంచే విధంగా చేయడమే ప్రజాపాలన. ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పిస్తా అని చెప్పి మోసం చేయడమే ప్రజాపాలన. ఉద్యోగులకు 5 DL ఇస్తామన్నారు, పీఆర్సీ ప్రకటిస్తామన్నారు, ప్రమోషన్లు ఇస్తామన్నారు, అది ఇయ్యలే. ఇట్లా మోసం చేయడమేమి ప్రజాపాలన? ఇవాళ 6 గ్యారంటీలు ఇస్తా అని చెప్పి మోసం చేసి పట్టించుకోకుండా ప్రజల దృష్టి మళ్లించడానికి మీ నక్కచిత్తుల వేషాలు వేయడమే ప్రజాపాలన. అంతెందుకనగా కుక్కలు కడుతున్నాయి రోడ్డు మీద, కుక్కలు పసిపిల్లలను చంపుతున్నాయి, పెద్దోళ్ళని కరుస్తున్నాయి. ఇంకా కుక్కలు కూడా కంట్రోల్ చేయలేని పాలన మీ ప్రజాపాలన చెప్పండి. ఏంది ప్రజాపాలన అంటే? ప్రజల దృష్టి మళ్లించడమే. 6 గ్యారంటీల విషయంలో ప్రజల దృష్టి మళ్లించడమే మీ ప్రజాపాలన. దాంతో హైడ్రామా పెడుతున్న హైడ్రామా. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే అంటున్నారు. మీరు కూల్చుకుంటారా? మనం కూల్చేయమంటారా? ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడిన మాటలు కావు ఇవి. ఎందుకు కూల్చుతారు? ఎందుకు కూల్చుకోవాలి? మేము హైడ్రాకు వ్యతిరేకం కాదు. ప్రభుత్వ భూములను కబ్జా చేయడము, చెరువులను కబ్జా చేయడమే వ్యతిరేకం దాన్ని. కానీ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద ఒకటే అన్న, ఇల్లు కట్టుకునే ముందు, జాగా కొనుక్కునే ముందు డాక్యుమెంట్ చూస్తాం, ఉన్నాయి. లింక్ డాక్యుమెంట్ చూస్తాం, ఉన్నాయి. గ్రామ పంచాయతీ, కార్పొరేషన్, మున్సిపల్ పర్మిషన్ ఇచ్చారు, తీసుకున్నారు. హౌస్ నెంబర్ ఉన్నది, ట్యాప్ నెంబర్ ఉన్నది, కరెంటు మీటర్ నెంబర్ ఉన్నది, దానికి బ్యాంకు లోన్ కూడా ఇచ్చింది. ఇవన్నీ పేపర్లు ఉన్నాయి. ఇవన్నీ ఇచ్చడం తప్పు కాదు, అక్రమంగా కబ్జా చేసుకోవడం తప్పు కాదు. అభువం శుభం తెలియక పేదోళ్లు ఇల్లు కొనుక్కుంటే జాగా లోన్ కూడా తప్పు, పేదోళ్లు కిరాయికి ఉంటే కూడా తప్పే. హౌస్ పర్మిషన్ ఉందా, డాక్యుమెంట్స్ ఉన్నాయా, లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా, మున్సిపల్ పర్మిషన్ ఉందా అని తీసుకుని ఇల్లు కిరాయి తీసుకున్నామే మేము ఇప్పుడు. ఇలా ఇలాంటి నోటీస్ లేకుండా పుట్ట కూటి కోసం వ్యాపారం చేసుకునే పేదోళ్ల ఇళ్లను చెప్పాపెట్టకుండా అర్ధరాత్రి చూడకుండా కూల్చేస్తే దానిలో ఉన్న సామాన్ మొత్తం సర్వనాశమైపోతే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే
ప్రభుత్వ నిర్వాహకం వల్ల ప్రభుత్వానికి ప్రణాళిక ఒక ప్లాన్ లేదు. దాని వల్ల ఇవాళ పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దానికి మేము వ్యతిరేకం. హైడ్రా పేరుతో ఆరు గ్యారంటీల మీద దృష్టి మళ్లించడం హంగామేయడం కాదు. నిజంగా ఏం సాధించరు, ఏం సాధించాలనుకుంటారు, దాని మీద సమీక్ష జరగాలి. దాని సమీక్ష లేదు. దాని మీద కేవలం ఆరు గ్యారెంటీల విషయమే. ఆరు గ్యారంటీల మీద మీ స్పందన ఏంది? నిన్నేమంటాడు, రుణమాఫీ మీద సర్వే చేస్తారట. ఏం సర్వే చేస్తారనా? 64 లక్షల మంది రైతులు రుణాలు తీసుకుంటారు. బ్యాంకు దగ్గర లెక్కలున్నాయి. రుణాలు ఇచ్చేది బ్యాంకే, అప్పు తీసుకునేది, అప్పు చెల్లించడం కూడా బ్యాంకులోనే. నువ్వు బ్యాంక్ ఆఫీసర్ ఫోన్ చేస్తే ఎంతమంది లోన్ రుణమాఫీ అయింది వాళ్ళే చెప్తారు. మన సర్వే ఎందుకు? పోనీ సర్వే అన్నారు. సర్వే పేరుతో వారం రోజులే. మరి ఏం సర్వే చేసారు మీరు? రిపోర్ట్ ఏంది? ఎంతమందికి రుణమాఫీ చేసారో సర్వే రిపోర్ట్ వచ్చిందా ఏమన్నా? అది వేంది మళ్ళా. ఇప్పుడు మళ్ళా కొత్తగా ఏం చేశారంటే, నిన్న మొన్న రాహుల్ గాంధీ గారు అమెరికా పోయి గతంలో పోయి ఏం మాట్లాడారో, మొన్న ఏం మాట్లాడారో తెలుసు. ఈ రాహుల్ గాంధీ గారి మీద చేసిన వ్యాఖ్యల మీద ప్రజల లోపల తీవ్ర వ్యతిరేకత వస్తుందని భావించిన తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఇప్పుడు కొట్టుకుంటే. ఈ కొట్టుకుంటే ఎందుకు అంటే, ఆరు గ్యారంటీ దృష్టి మరించడానికేమో హైడ్రా. ఇప్పుడు నిన్నటి నుంచి చర్చ జరుగుతున్నది వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలే రాహుల్ గాంధీ దిష్టి బొమ్మలు గాలిపెట్టే పరిస్థితి వచ్చింది. దాని మీద దృష్టి మరించడం బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే కొట్టుకుంటే టీవీలలో బ్రేకింగ్ వస్తుంది. ఈ కొట్టుకుంటే కాదు, ఫస్ట్ రాహుల్ గాంధీ మాట్లాడిన వ్యాఖ్యల మీద కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ స్పందనైంది. ఈ ప్రభుత్వం స్పందనైంది. ఉన్న ఇంటి బాగోతాన్ని బయట పెట్టుకుంటారు అనవడానా? ఇలా అంతకుముందు విదేశాలకు పోయిండు. భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది, విదేశాలు జోక్యం చేసుకోవాలని చెప్పి ఒక మూర్ఖత్వం మాటలు మాట్లాడిన వ్యక్తి రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ మళ్ళా నిన్న ఏమంటున్నాడు, ఎన్నికల కమిషన్ అట మోడీ గారికి అనుకూలంగా ఉందట, అందుకే బీజేపీ గెలిచిందట. ఇలా ఎన్నికల కమిషన్ మాకు అనుకూలంగా ఉంటే మెజార్టీ ఎంతో తీసుకుంటాం మేము? 540 వరకు 500 మేము వేసుకుంటాం. మెజార్టీ ఎంతో తీసుకుంటాం మేము? ఇంత తక్కువ మెజార్టీ ఎందుకు వస్తుంది మాకు పోయినసారి కంటే? ఇంగిత జ్ఞానం లేని మాటలు. ఇవాళ ఎన్నికల కమిషన్ మీదకి అనుమానాలు అపోవలు ఉంటే, ఈ దేశంలో చట్టాలున్నాయి, న్యాయస్థానాలున్నాయి, ఒక రాజ్యాంగం అనుగుణంగా దేశంలో ఉండేది రాజ్యాంగం ఉంది. అంటే రాహుల్ గాంధీ అనే వ్యక్తికి ఈ దేశంలో చట్టాల మీద గౌరవం లేదు, న్యాయస్థానం మీద గౌరవం లేదు, విదేశాల మీద మాత్రం చాలా అపారమైన నమ్మకం ఉంది ఆయనకు.